సో ఏదో ఒక యూనిట్ డిఫైన్ చేసుకుని మనం మాట్లాడాల్సి ఉంటుంది. అమెరికాలో వాళ్ళు ఒక వ్యక్తి నాతో అన్నాడు, ఈ మధ్యన బాగా హార్డ్ వర్క్ చేస్తున్నానండి, 10 పౌండ్లు తగ్గానండి అన్నాడు. అంటే నువ్వు 3 కేజీలు తగ్గావు, నువ్వు కబుర్లు చెప్పకని చెప్పాను. కనీసం 5 కేజీలైనా తగ్గాలి, 3 కేజీలు తగ్గడం ఏమిటి అని నేను అన్నా. అది ఇట్స్ నాట్ ఈజీ, ఊరికే చెప్తున్నా. యూ నీడ్ ఏ యూనిట్, దట్ ఈజ్ వాట్ ఐ మీన్. యూ నీడ్ ఏ యూనిట్, యూనిట్ని బట్టే మనం మాట్లాడడం అనేది కుదురుతుంది. అలాగే ఇక్కడ ఆనందానికి కూడా ఒక యూనిట్, స ఏకో మానుష ఆనంద, 1 యూనిట్ ఆఫ్ మానుష ఆనంద, అండ్ ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ 100 టైమ్స్ 100 టైమ్స్ అలా ఉంటుంది. వాట్ ఈస్ దట్ యూనిట్ అంటే, ఒక వ్యక్తిని చూపి ఆనందం అన్నది వ్యక్తినిష్టం అండి, చేతన పురుషనిష్టంగా ఉంటుంది ఆనందం. ఆనందం ఏదో పొట్లాల్లోనో లేకపోతే బాహ్యముందు ఉండే వస్తువుల్లోనూ ఉంటే మీరు మనిషిని చూపించక్కర్లేదు, అవే చూపించి ఓ ఇది ఆనందము అని చెప్పచ్చు. కానీ మనిషి లేందే, చేతన పురుషుడు లేందే ఆనందానికి మీమాంస కుదరదు. కాబట్టి ఒక వ్యక్తిని చూపిస్తున్నారు. ఎటువంటి వ్యక్తి అంటే యువా ప్రథమ వయాహ. యువ అంటే ప్రథమ వయాహ అంటున్నారు శంకరులు. అంటే ఆయన ఏం చేశారంటే జీవితానంతని 2 భాగాలు చేశారు. పూర్వవయాహ ఇత్యర్థ, భాగాలు చేసి మొదటి వయస్సు ఉత్తర వయస్సు. దానికి లెక్క ఏమిటంటే 49 వరకు పూర్వవయాహ, 50 నుంచి ఉత్తర వయాహ అని ఒక లెక్క, ఓ బండ లెక్క. ఎందుకంటే శతమానం భవతే గనక 100 ఏళ్ళు అని అనుకుంటే, ఇప్పుడు 100 ఏళ్ళు అనుకోవడానికి వీలు లేదనుకోండి, 80 అనుకున్నారనుకోండి, 40 దాకా పూర్వ, 41 నుంచి ఉత్తర వయస్సు. చేత అలా వాడతారు, నేను ఉత్తర వయస్సులో ఉన్నాను అని అంటారు. ఉత్తర వయస్సులో ఉన్నాను అంటే ఆ పూర్వ వయస్సులో లభించినటువంటి ఆ అనుభోగానుభవము బాగా డైల్యూట్ అయిపోతుంది. పూర్వ వయస్సులో వాడు ఏది కావాలంటే అదే భక్షించగలడు, ఉత్తర వయస్సులో అలా తినలేడు, తినేప్పుడే భయపడిపోతూ ఉంటాడు. తిన వెంటనే ట్యాబ్లెట్ వేసుకోవాలని తినేదినే సమ్ ప్రాబ్లమ్స్. సో ఆ విధంగా ఉత్తర వయస్సు యొక్క లక్షణం అలా ఉంటుంది. ఇక్కడ యువ అంటే ప్రథమ వయాహ, యువకుడు అంటే 17 ఏళ్ళు 18 ఏళ్ళు అని కాదు అక్కడ అర్థం, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది లైఫ్. సాధు యువేతి సాధుశ్చాసౌ యువాచేతి యూనో విశేషణం. వీడు మామూలు యువ కాదు, సాధు యువ. ఆ యూన అంటే యువకునకు సాధు అనో విశేషణం. సాధుశ్చాసౌ యువ, సాధువు పుల్లింగం, సమాసంలో సాధు అయిపోతుంది. సో సాధువైనటువంటి యువకుడు అంటే మంచివాడైన బుద్ధిమంతుడైన యువకుడు. అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలుసిన, వాడు బుద్ధిమంతుడైన యువకుడు కాకపోతే, అంటే ఇఫ్ హీఈస్ గివెన్ టు రాంగ్ డూయింగ్, ఎడిక్టెడ్ టు అన్డిజైరబుల్ థింగ్స్, దెన్ వాడికి వచ్చి ఆనందం బాగా డైల్యూట్ అయిపోతుంది. అంచేత మన యూనిట్లో పడదది. ఇప్పుడు బాగా పొగరమోత యువ అనుకోండి, ఓ హీరో హోండా ఒకటి కొనుక్కుంటాడు, నేను ఎరుగుతున్నాను అలాంటి యువాలని కొని, వాడేమో 70 మైళ్ళ స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటాడు, వెళ్ళిపోతూ ఎవరినో కొట్టేస్తాడు. కొట్టేసినప్పటి నుంచి ఇంకా వాడి టెన్షన్ మీరు చూసి తీరాలి. ఆ హీరో హోండా పోతుంది, అది ఆ చుట్టుపక్కల వాళ్ళు దాన్ని విరగొట్టేస్తారు, వీడు పోలీస్ స్టేషన్లో రిపోర్టు, వీడు నెలకోసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇస్తూ ఉండాలి, తర్వాత కోర్టులో కేసు ఒకటి వేస్తారు, ఈ కోర్టు కేసు మాఫీ చేయించుకోసం వీడి ప్రయత్నం అంతా కరప్షనే. ఆ కోర్టు కేసు మాఫీ చేయించు, కోర్టులో కనుక కేసు రెగ్యులర్గా వెళ్తే వాళ్ళు 50,000 ఎంతో పనిష్మెంట్ ఫైన్ వేస్తారు కదా. వీడు అదంతా ఆ టెన్షన్ భరించలేక వీడికి లంచం ఇచ్చి వాడికి లంచం ఇచ్చి ఏదేదో చేసి ఎంత టెన్షన్ పడిపోతారంటే. సో చూడండి, యువకుడు అంత దుఃఖాన్ని అనుభవించడానికి హేతు ఏమిటో తెలిసినా, కేవలం పౌరమోత్తరం. కాబట్టి సాధు యువ అయి ఉండాలి. సాధు యువ కాకుండా, సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్, సపోజ్ వాడు సిగరెట్లకు అలవాటు పడ్డాడు అనుకోండి, ఆ యంగేజ్లోనే వాడికి నా 1 మైల్ దూరం పరిగెత్తలేడు. సిగరెట్లకు అలవాటు పడ్డవాడు ఆ లంగ్స్ యొక్క లైనింగ్ అంతా, సూపర్ఫిషియల్ పైన ఉండే లైనింగ్ అంతా చెడిపోయి ఆక్సిజన్ ఇంటేక్ బాగా తగ్గిపోతుంది వాడికి. మనం ఇలా గాలి పీల్చినప్పుడు సిస్టంలోకి ఎంత ఆక్సిజన్ వెళ్తుందో, 10 యూనిట్స్ ఆక్సిజన్ వెళ్తే వాడికి 5 యూనిట్సే వెళ్తుంది. దాంతో వాడు ఎప్పుడూ కూడా వాడు ఆయాస పడిపోతూ ఉంటాడు. సో ఈ అడ్వర్టైజ్మెంట్లో ఎవరు చూపిస్తారంటే, వీడు సిగరెట్ కాల్చి 10 మందిని కొట్టినట్టుగా చూపిస్తాడు. సిగరెట్ కాల్చిన వాడు 10 మందిని కొట్టడం మాట అలర్ట్ పెట్టి వాడికి ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. హీ కెనాట్ హ్యాండిల్ దట్ ఎక్స్ట్రా నీడ్ ఆఫ్ ఆక్సిజన్, వాడికి దొరకదు. ఎందుకంటే ఆ లంగ్స్ పాడైపోయి ఉంటాయి, దే ఆర్ ఇర్రివర్సబ్లీ డిస్ట్రాయిడ్ ఈవెన్ ఇన్ ది వెరీ ఫస్ట్ స్మోకింగ్ ఎఫర్ట్. శాస్త్రం అలా చెప్తుంది, సైన్స్ అలా చెప్తుంది. నికోటిన్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ కెమికల్ ఎనీవే. సో వాడు ఇటువంటి దా వాడికి ఇంకా ఆనందం ఉండదు, ఉడితే పైకి హడావిడే తప్పించి ఆనందం ఉండదు, టెన్షన్లో పడిపోతాడు, యాంగ్జైటీలో పడిపోతాడు.
కాబట్టి సాధు అన్నది చాలా ఇంపార్టెంట్ అడ్జెక్టివ్. మీరు ఒక పెర్ఫెక్ట్ ఐడియల్ మానుష ఆనందాన్ని డిఫైన్ చేయాలంటే అన్ని కండిషన్స్ పెర్ఫెక్ట్గా ఉంటేనే ఐడియల్ మానుష ఆనందం మనం డిఫైన్ చేయగలుగుతాం. ఆ కండిషన్లో తేడా వచ్చిందంటే తగ్గిపోతుంది ఆనందం, తగ్గిపోతే మన యూనిట్ అవ్వదు. కాబట్టి సాధు యువ అదే అందుగురించి శంకరులు అంటారు, యువాప్య సాధుర్భవతి సాధురప్య యువ. వీడు చాలా బుద్ధిమంతుడు కానీ 50 ఏళ్ల పై తర్వాతే, 50 ఏళ్ల ముందు అన్ని చెడ్డ లక్షణాలు ఉన్నాయి వాడికి, అది పూర్ణ ఆనందం కాదు. వీడు మంచి యవ్వనంలో ఉన్నాడండి కానీ అన్ని అవలక్షణాలు ఉన్నాయి, వాడికి పూర్ణ ఆనందం ఉండదు. కాబట్టి యువకుడై సాధువు కాకపోతపోవచ్చు, అసాధుర్భవతి. ఆరు సాధురపి అయువ, సత్పురుషుడే కానీ యువకుడు కాదు. ఈ రెండు సిచ్యువేషన్స్ కూడా ఆనందము యొక్క యూనిట్కి భంగమే. కాబట్టి సాధు యువ అయి ఉండాలి. ఎంత బాగుందో చూడండి ఆ విశేషణం. అతో విశేషణం యువా స్యాత్ సాధు యువేతి. కాబట్టి ఉత్తిగా యువకుడు మీకు ఆనందాన్ని డిఫైన్ చేయాలి, యంగ్ మ్యాన్ అంటే చాలదు. వాడు సాధు యువ, యంగ్ మ్యాన్ లివింగ్ ఇన్ ప్రాపర్ వాల్యూ స్ట్రక్చర్, వాడు సాధు యువ. సంజయ్ దత్ ఈజ్ హీ సాధు యువ? నో. ఎందుకు తెలుస్తున్నాండి? వాడు హీ స్పెంట్ 2 ఇయర్స్ ఇన్ ఏ శానిటేరియం న్యూయార్క్లో. ఈ డ్రగ్ ఎడిక్షన్స్కి డీటాక్సిఫికేషన్ సెంటర్లో వాడు 2 ఏళ్ళు ఉన్నాడు. వాడు సాధు యువ కాదు. అంచేతనే వాడు ఎప్పుడు వాడు బతికే టెన్షన్. ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి కాబట్టి, లేకపోతే పాపం మనం ఎందుకు అతన్ని, నేను ఎందుకు ఆడిపోసుకోవాలి, ఐ డోంట్ నో. ఏదో ఎగ్జాంపుల్ మీకు చెప్పడం కోసం నేను చెప్పాను. సాధు యువ అయి ఉండాలి, లేకపోతే ఆనందం లేదు. కేవలం యువనం ఉంటే ఆనందం ఉందనుకుంటే పొరపాటు. ఎనీవే అధ్యాయక. సో భాష్యకారులు అధ్యాయిక అన్నదాన్ని యకహగా మార్చుకుని ఆయన వ్యాఖ్యానం చేస్తున్నారు. అధీత వేద, వాడు వేదం చదువుకున్నవాడై ఉండాలి. అంటే చదువుకున్నవాడై ఉండాలి. చదువుకున్నవాడు కాకపోతే ఆనందం లభించదు. ఇప్పుడు మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తా. చాలా మంచి వాళ్ళు ఇద్దరు ఉన్నారండి, చాలా మంచి వాళ్ళు ఇద్దరు, మంచి ప్రైమ్ ఏజ్లో ఉన్నారు, 25 ఏళ్ల వయస్సు, మంచి ఇద్దరు సత్పురుషులే. ఒకడు ఎంఏ పాస్ అయ్యాడు, ఇంకొకడు అక్షరాలు రావు. ఎవరికి ఎక్కువ ఆనందం లభిస్తుంది? ఎంఏ పాస్ అయిన వాడికి. ఎందుకో తెలుసిన, ఆ విద్య ఏం చేస్తుందంటే, ఏ విద్య అయినా, లౌకిక విద్య అయినా, అది మనస్సుకి ఒక పరిణతిని, ఒక మెచ్యూరిటీని తీసుకొస్తుంది. మెచ్యూర్ అయిన మైండ్ గమ్ముని యాజిటేషన్ తగ్గిపోయి ఆనందం కలుగుతుంది. అంచేతనే ఇప్పుడు చాలా సత్పురుషులు, మంచి వాళ్ళు ఉంటారు, యంగ్ పీపుల్, బుద్ధిమంతులే. పల్లెటూరు నుంచి మన హైదరాబాద్ వస్తారు, ఎర్ర బస్సులో ఎక్కువస్తారు. అంచేతన వాళ్ళని ఎర్ర బస్సు అని వాళ్ళకి ఎడ్జెక్టివ్ కింద కూడా వాడుతూ ఉంటారు. సో వాళ్ళు వస్తారే, వాళ్ళు వస్తూనే చాలా టెన్స్గా ఉంటారు. దే కెనాట్ ఎంజాయ్ దట్ మచ్, ఏదో ఎంజాయ్ చేస్తారు కానీ దే కెనాట్ ఎంజాయ్ దట్ మచ్ ద బ్యూటీ ఆఫ్ ద సిటీ అండ్ ఆల్. ఎందుకంటే ఆ పరిణతి ఉండదు. కాబట్టి చదువు అన్నది ఆనందాన్ని అనుభవించాలంటే కూడా ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఆ విశేషణం కూడా మనం వేసుకోవాలి. అధీత వేద, హీఈస్ రీజనబ్లీ వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, లేకపోతే వాడు ఆనందం తగ్గిపోతుంది. ఆశిష్ట, ఆశుతమ, దృఢిష్ట, దృఢతమ. అక్కడ మంత్రంలో దృఢిష్ట అని ఉంటుంది, వ్యాఖ్యానం దగ్గరికి వచ్చేవాడికి దృఢిష్ట. బలిష్ట, బలవత్తమ. ఏవం ఆధ్యాత్మిక సాధన సంపన్న. తర్వాత వీడు ఈ 3 లక్షణాలు కూడా వాడుకుండాలి. వాడు ఆశిష్ట అంటే చక్కగా, ఆశుతమ అంటే హీ మస్ట్ హ్యావ్ దట్ స్కిల్ టు యాక్ట్ క్విక్లీ అండ్ వితౌట్ ఎనీ డౌట్. గమ్ముని యాక్ట్ చేసే స్వభావం కలగడం ఉండాలి. భయస్వభావం గలవాడు, బెరుకు స్వభావం గలవాడు ఉన్నాడనుకోండి, వాడికి ఆనందం తగ్గిపోతుంది. కాబట్టి వాడు ఆశిష్ట అంటే చాలా చక్కటి స్కిల్డ్ పర్సను. ఆలస్యం చేయకుండా భోగ్య వస్తువు లభించిన వెంటనే ఆలస్యం చేయకుండా తక్కువ ఎంజాయ్ చేసి ఇవ్వడై ఉండాలి, అలా ఉండాలి. నేను మీకు దృష్టాంతం చెప్తాను. ఒకసారి నేను విమానంలోకి ఎక్కుతున్నా, ఏదో దృష్టాంతం చెప్పాలి కాబట్టి చెప్తున్నా, విమానంలోకి ఎక్కుతున్నా. ఎక్కుతుంటే నాకు కొత్త, నాకు తెలియదు ఆ ప్లేస్, దాంతో కొంచెం బెరుకే నాకు. విమానంలో టికెట్ నాకు ఉంది, పక్కవాడికి ఉంది, కానీ నాకు బెరుకు.
వాడు పక్కవాడు ఉన్నాడు, వాడికి బాగా అలవాటు. వాడు ఏం చేశాడంటే జకజక ఎక్కాడు. ఎక్కి కూర్చోగానే వాడి చేతిలో బ్రేక్ఫాస్ట్ ట్రే ఉంది. ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు? నాకు లేదు, వీడికి ఎందుకు వచ్చింది అని నాకేమో కంపారిజను. అరే వాడు ఎంత అదృష్టవంతుడు, మనకు లేదని. అంటే హీ నోస్ హిజ్ రైట్స్, ఐ డోంట్ నో మై రైట్స్. అండ్ ఇట్ టేక్స్ ఏ లిటిల్ వైల్ ఫర్ మీ టు నో మై రైట్స్. అప్పుడు నేను ఐ కాల్డ్ ఎన్ ఎయిర్ హోస్టెస్ అండ్ టోల్డ్ ప్లీజ్ సర్వ్ మీ బ్రేక్ఫాస్ట్. దెన్ షీ ఇమీడియట్లీ సీ సర్వ్. నాకు ఆ ధైర్యం రావడానికి ముందు వాడిని చూస్తే కానీ నాకు ఆ ధైర్యం రాదు. సో ఈ విధంగా వాడికి ఏమిటంటే హీ నోస్ ఎవ్రీథింగ్ క్లియర్లీ, దేర్ ఫార్ ఆశిష్ట టకటక హీ ఫుల్ఫిల్స్ హిజ్ రైట్స్. దట్ ఆల్సో నాకేమో టెన్షన్ ఆర్ యాజిటేషన్. సో దట్ వే ఇఫ్ యు ఆర్ నాట్ స్కిల్ఫుల్ అండ్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ దట్ స్ఫూర్తి అంటారు, సమయానికి ఆ మనస్సుకి స్ఫూర్తి కనుక లేకపోతే ఆ భోగ్య వస్తువు అక్కడే ఉంటుంది, మనం ఇక్కడే ఉంటాం, అలా దానికే చూస్తూ ఉంటాం అంతే. ఇంకొకటి వచ్చి టక్కుమని తీసుకుని ఎంజాయ్ చేసి అవతలకు. కాబట్టి ఆశిష్ట కూడా అయి ఉండాలి. తర్వాత ద్రఢిష్ట, శరీరంలో బలం దృఢంగా ఉండాలి. ద్రఢిష్ట అంటే శంకరులు ఏమంటున్నారంటే మనోధైర్యం ఉండాలి, ఎందుకంటే బలిష్ట సో బలవత్తమ. కాబట్టి స్కిల్ అండ్ క్విక్ యాక్టింగ్ కెపాసిటీ, ఆ స్ఫూర్తి, సో దట్ కరెక్ట్ ఐడియా కలిగి ఉండటము. దెన్ మనస్సులో ధైర్యం ఉండాలి, మనస్సులో ధైర్యం ఉండాలి. కొంతమందికి బెరుకు స్వభావం, టిమిడిటీ, టిమిడ్ పీపుల్ ఉంటారు. ఐఎమ్ ఏ టిమిడ్ పర్సన్ మై సెల్ఫ్ రియల్లీ స్పీకింగ్. సో ఆ టిమిడిటీ ఏం చేస్తుందంటే ఇట్ సంహౌ కమ్స్ ఇన్ ది వే ఆఫ్ ఎంజాయింగ్ ఎ ఫ్యూ వెల్ డిజర్వ్డ్ బెనిఫిట్స్. సంథింగ్ ఐ డిజర్వ్ yet I fail to get that benefit because I am timid. So alanti paristhiti vastu untundi, vidiga adu undakoddu, dantato anandam tagipothu untundi. Andukosam manodhairyam unnavadu, tarvata sharira balam kalavadu. Anchetane shankarulu em annarante aadhyatmika sadhana sampannaha annaru. Ivanne aadhyatmika sadhanalu ante within the body kshetramu, ee body mind sense complex lo unde lakshanalu ide. ఈ లక్షణాలు బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ ఫుల్లీ ఎక్విప్డ్ అవుతుంది ఎప్పుడు? ఆశిష్టో దృఢిష్టో బలిష్ట అయితే. ఈ కాంప్లెక్స్ కంప్లీట్గా ఎక్విప్ కాలేదనుకోండి, అప్పుడు బయట భాగ్యం ఎంతున్నా కూడా వాడు ఎంజాయ్ చేయలేకపోతాడు. సో ఆ విధంగా టిమిడిటీ లేకుండా క్విక్ యాక్టింగ్ కెపాసిటీ ఉండి, శరీర బలం ఉండి, సాధువై ఉండి, యువ అయి ఉండి, అధీత వేద మంచి అధ్యయనం చేసిన వాడై ఉండి, మంచి వాల్యూ సిస్టమ్ ఇన్ని ఉంటే వాడికి లైఫ్ ఇట్ షోస్ ఇట్స్ ఫుల్ విగర్ అండ్ ఎంజాయ్మెంట్. ఆ రకంగా ఒక యూనిట్ని డిఫైన్ చేస్తారు. ఇంకా తస్యేయం పృథివీ సర్వా విత్తస్య విత్తేన ఉపభోగ సాధనేన దృష్టార్థేన అదృష్టార్థేన చ కర్మ సాధనేన సంపన్నాపూర్ణ. తస్య ఇయం పృథివీ సర్వా సంపన్న, వాడికి మొత్తం భూమండలం అంతా కూడా వాడి ఆనందం కోసమే తయారై ఉందా అన్నట్లుగా సహకరిస్తోంది. పృథివీ సర్వ ఎలాగా ఎలా సహకరిస్తోంది అంటే విత్తస్య పూర్ణ. విత్తస్య అంటే విత్తేన, షష్ఠీకి తృతీయ అర్థం. సో విత్తముతో అర్థం. విత్తస్య అంటే విత్తమునకు నిండి ఉంది అంటే విత్తముతో నిండి ఉంది. విత్తము రెండు రకాలు. విత్తము అంటే ఏమిటి? ఉపభోగ సాధనము. మీరు ఏదైనా భోగించాలి అనుకుంటే దానికి సాధనం పేరే విత్తం. విత్తం అంటే క్యాష్ అని కాదు అర్థం. విత్తం అంటే అలాగనుకున్నారు. క్యాష్ ఉంటే ఏమైందండి? క్యాష్ ఉంటే మీకు ఆనందం వచ్చేస్తుందా? ఏమే నో. సో ఉపభోగ సాధనేనా, ఆ క్యాష్ కన్వర్ట్ అవ్వాలి, భోగ సాధనంగా కన్వర్ట్ అవ్వాలి. ఈ ఉపభోగ సాధనము రెండు రకాలు, దృష్టార్థేనా అదృష్టార్థేనా. దృష్టార్థము అంటే ఎదురుకుండా కంటికి కనపడేటువంటి భోగ సాధనాలు. అదృష్టార్థం అంటే వీడికి భాగ్యం ఉండాలి, వీడికి ఆ పుణ్యం చేసుకుని ఉండాలి. ఒకరిని తీసుకెళ్ళి మీరు 5-స్టార్ హోటల్లో పారేశారనుకోండి, వాడు అక్కడ ఎంజాయ్ చేసేస్తాడని మీరు అనుకుంటే పొరపాటు, వాడు టెన్షన్లో ఉంటాడు అక్కడ నిద్ర పట్టకుండగా. హంసతూలికా తల్పం మీద నిద్ర పట్టకుండగా ఇటువంటి దొర్లుతో నానా హింస పడుతూ ఉంటారు కొంతమంది. ఇంకొకడు ఫుట్పాత్ మీద పడుకుని గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటాడు. మొన్నటి పొద్దున్న పోలీసు వచ్చి కర్రతోటి ఇలా అలా అనే దాకా వీడు నిద్రపోతూనే ఉంటాడు. సో వాడి ఆనందం వాడిది. కాబట్టి సో ఆ పుణ్యం ఆ అదృష్టం కూడా ఉండాలి. కేవలము భోగ సాధనాలు చూసుకుని ఆనందం వచ్చేస్తుందని మనం అనుకోకూడదు. మరి ఈ రెండు రకాల భోగ సాధనాలు అంటే అదృష్టము పుణ్యము,
తర్వాత ఈ భోగ సాధనాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే, వీడు ఇంతకు ముందు మంచి సత్కర్మ చేసుకుని మహాపుణ్యాన్ని సంపాదించుకుని ఉండి ఉండాలి కర్మ సాధనైన. ఆ విధంగా ఈ పృథివీలోకము వాడికి అన్ని విధములైనటువంటి సాధనములతోటి సంపూర్ణంగా రెడీగా ఉన్నది. అంటే అర్థం ఏంటో తెలుసిన, రాజా పృథివీపతిరిత్యర్థ. వాడు మహారాజు, పృథివీకి పాలకుడైనటువంటి మహారాజు అయి ఉంటాడు. అయి ఉంటే వాడికి అన్నీ సర్పట సిద్ధంగా ఉన్నాయి. ఇన్ని కండిషన్స్ ఉంటే తస్య ఆనంద స ఏక మానుష మనుష్యాణం ప్రకృష్ట ఏక ఆనంద. వాడికి లభించే ఆనందం ఒక యూనిట్ కింద వేసుకోండి. ఎంతో కొంత టైమో ఏదో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, వాడికి ఒక గంట లభించే ఆనందమో, లేదా ఓ రోజు, లేదా వాడికి ఒక పదేళ్ల కాలంలో లభించే ఆనందమో, ఏదో ఒక ఆనందాన్ని మనం పెట్టుకుని అదే ఒక యూనిట్. వాడికి లభించే ఆనందం అది మనుష్యానాం ప్రకృష్ట, మానవులలో కల్లాగా ఇంకా మనుష్య జన్మలో ఇంకా అంతకంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. ఎన్ని కండిషన్స్ ఉంటే హయ్యెస్ట్ పాసిబుల్ ఆనందం లభించే అవకాశం ఉందో అన్ని కండిషన్స్ ఇక్కడ చెప్పేశాం. ప్రకృష్ట ఏక ఆనంద. తర్వాత తే ఏ శతం మానుష ఆనందా స ఏకో మనుష్య గంధర్వానామానంద శ్రోత్రియస్య చాకామహతస్య. భాష్యం తేయే శతం మానుష ఆనందాః. ఇటువంటి మానుష ఆనందములు మనుష్యానందము యూనిట్లు 100 వేసుకుంటే సహా ఏకః మనుష్య గంధర్వానామానందః. ఈ మనుష్య గంధర్వులు అని మనుష్య జన్మని పొంది కొద్దో గొప్ప పుణ్యం చేసుకుని వెంటనే గంధర్వులుగా పుట్టారు వీళ్ళు, వాళ్ళని మనుష్య గంధర్వులు ఉంటారు. కొంచెం మోడర్న్గా చెప్పాలంటే భారతదేశంలో పుట్టి కొంత పుణ్యం చేసుకుని హాలీవుడ్లో మళ్ళీ పుట్టారన్నమాట వీళ్ళు, వాళ్ళని మనుష్య గంధర్వులు అంటారు. దీనికి ఇప్పుడు పెన్సిల్వేనియాలో డియర్ హంటింగ్ సీజన్ ఒకటి అనౌన్స్ చేస్తారు. డియర్ హంటింగ్ సీజన్లో ఆ నెల సమ్మర్లో అనౌన్స్ చేస్తారు. వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు 1 మంత్ టైం ఇస్తారు. ఆ 1 మంత్ టైంలో మీరు అడవిలో ప్రవేశించి తుపాకులు పట్టుకుని డీర్ని హంట్ చేయొచ్చు. అలాగ వాళ్ళు హంట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి అదే పని. ఆ 1 మంత్ టైం దానికి కూడా మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం చేస్తారు. కోచింగ్ అది ఉండదు. ఏదో మళ్ళీ దాంట్లో కూడా మళ్ళీ లా అబైడింగ్ చేసే పని, పాపప్పంలో కూడా లా అబైడింగ్. ఎనీవే, సో ఆ డీర్ హంట్ చేస్తారా? స్వామీజీ ఓ మాట చెప్పారు, పూర్వజన్మలో వీళ్ళందరూ డియర్లు, ఆ డియర్ ఏమో ఆ పూర్వజన్మలో హంటర్స్, ఆ హంటర్స్ అందరూ ఈ డియర్ కింద పుట్టారు. ఆ హంట్ చేయబడిన డియర్ అన్నీ కూడా వీళ్ళలా పుట్టి ఆ పగ తీర్చుకుంటున్నాయి అని చెప్పారు. కరెక్ట్, దట్ హ్యాపన్స్ లైక్ దాట్. సో ఎనీవే, కనుక వీడు పుణ్యం చేసుకుంటే ఆ నెక్స్ట్ జన్మలో వాడికి అభివృద్ధి వచ్చేస్తుంది. సో మనుష్యుడిగా పుట్టి పుణ్యం చేసుకుని గంధర్వలోకంలో, గంధర్వలోకం అంటే హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, 14 లోకాల్లో ఏదో లోకం అనుకోండి, అక్కడ భోగాలు ఎక్కువగా ఉంటాయి. సో నా అభిప్రాయంలో గంధర్వలోకం అంటే నేను అనుకోవడం అది హాలీవుడ్ అనే అనుకుంటున్నాను. హాలీవుడ్డో లేకపోతే లాస్ వెగస్ అని కూడా అనొచ్చు, అంటే అనొచ్చు లాస్ వెగస్, అటువంటిది ఏదో గంధర్వలోకం. అది చూడడానికి కూడా గంధర్వలోకంలాగే ఉంటాయి, అవి మనుష్య లోకంలా ఉండవు. అక్కడ ఈ ఎంటర్టైన్మెంట్ అనే పదాన్ని వాళ్ళు దే టేక్ ఇట్ టు ఇట్స్ రిడిక్యులస్ ఎక్స్ట్రీమ్ ఎక్స్టెంట్స్కి తీసుకెళ్ళిపోతారు దాన్ని. ఎనీవే, వాళ్ళు మనుష్య గంధర్వులు. ఈ మనుష్య గంధర్వులకి ఎక్కువ ఆనందం లభి వాళ్ళ నిజానికి నేను అలా అన్నానే కానీ ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్ మై సెల్ఫ్. ఎందుకంటే మనకి లభించే పిసరంత ఆనందం కూడా వాళ్ళకి దొరుకుతూ ఉండకపోవచ్చు. దట్ ఈస్ సమ్హౌ ఐ ఫీల్ ఇట్ దట్ వే. ఒకవేళ లభిస్తే అలా అనుకోవచ్చు మీరు. సో ఈ మనుష్య గంధర్వులకి 100 times ఆనందం, మానుష ఆనందాన్ని 100 పెట్టి గుణిస్తే వాళ్ళకి ఒక ఆనందం అవుతుంది. మానుషానందాత్ శతగుణేనోత్కృష్ట మనుష్య గంధర్వాణామానందభవతి. అది మానుషానందానికి 100 రెట్లు మనుష్య గంధర్వుల యొక్క ఆనందం. ఎవళ్ళండి మనుష్య గంధర్వులు అంటే పాపం ఆయన చెప్తున్నారు, ఆయన చెప్పరేమో అనుకున్నాను. మనుష్యాసంత కర్మ విద్యా విశేషాత్ గంధర్వత్వం ప్రాప్తా మనుష్య గంధర్వా. అది వీళ్ళు మనుష్య గంధర్వులు.
ఇంతకు ముందు జన్మ జస్ట్ ఎర్లియర్ బర్త్లో మనుష్యులు, మనుష్యులుగా ఉండి కర్మ విద్యా విశేషాత్ చక్కటి పుణ్యక్రమాలు చేసుకున్నారు. విద్య అంటే ఉపాసన, కేవలం కర్మే కాకుండా కొద్దో గొప్ప చక్కటి ఉపాసన కూడా చేసుకున్నారు. ఇప్పుడు కేవల కర్మ ఎక్కువ ఫలాన్ని ఇవ్వదు, కర్మతీయుడు ఉపాసన ఉండాలి. కేవల కర్మను నిందిస్తోంది శాస్త్రం. ఊరికే రిచువల్ చేసినట్టు చేసేయడని మన వాళ్ళు అలా కూడా అంటారు. ఊరికే నెయ్యిని నిప్పుల్లో పోయాలి కాబట్టి పోసేయడం అన్నట్టుగా ఉండకూడదు. ఆ నిప్పుల్లో నెయ్యిని వేస్తున్నప్పుడు దాని ఎందు ఉపాసనను జోడించి వెయ్యాలి. నిజానికి ఉపాసనకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఎనీవే ఆల్ దట్ ఈస్ సెపరేట్. సో ఆ విధంగా కర్మ విద్యా విద్య అంటే ఉపాసన, కర్మ ఉపాసన రెండింటినీ కలిపి వీళ్ళు ఆచరించి చక్కగా మనుష్య గంధర్వత్వాన్ని పొందారు. పొందితే మానవులకి లేని కొన్ని ఎక్స్ట్రా ఫెసిలిటీస్ వాళ్ళకు వస్తాయి. అందుకోసమే వాళ్ళకి ఆనందం ఎక్కువ లభిస్తుంది. సాధన సంపత్తి పెరిగితే ఆనందం ఎక్కువ వస్తుందని ఒక లెక్క. అదే ఆయన అంటారు, తేహి అంతర్ధానాదిశక్తి సంపన్నా సూక్ష్మ కార్యకరణా. అది మనుష్య గంధర్వులు మరి మనకు కనపడరేమంటే వాళ్ళు అంతర్ధానాన్ని చెందే శక్తి ఒకటి వాళ్ళకు ఉంటుంది, అంచేతనే మనకు కనపడరు. అంతర్ధానంగా ఉన్నంత మాత్రాన్ని వాడికి ఎక్కువ ఆనందం రానక్కర్లేదు. వాళ్ళు కనపడరేమే అన్నదానికి ఆ మాట అన్నారు ఆయన. వాళ్ళు సూక్ష్మ కార్యకరణ, వాళ్ళ శరీరము వాళ్ళకుండే ఇంద్రియాలు చాలా సూక్ష్మంగా, సూక్ష్మంగా అంటే ఎక్కువ ఆనందాన్ని అనుభవించడానికి యోగ్యంగా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఓ 20 ఏళ్ల కుర్రాడు ఉన్నాడు, 60 ఏళ్ల పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎదురుకుండా ఒక ఆనందం పెట్టారు, ఫస్ట్ క్లాస్ బఫే డిన్నర్ ఏర్పాటు చేశారు. ఎవడు ఎక్కువ ఆనందాన్ని అనుభవించగలుగుతాడు 20 ఏళ్ల కుర్రాడు? ఎందుకని? బికాస్ వాడి జిఫ్వా, వాడి పొట్ట, వాడి శరీరము అన్నీ కూడా కొంత ఆహారాన్ని రుచిమైన ఆహారాన్ని తిని అరిగించుకునే శక్తి వాడుకుంటుంది. ఈ 60 ఏళ్ళ ఆయనకి అంత శక్తి ఉంది. కాబట్టి ఎంత పెద్ద బఫే అయినా ఈయన ఏదో ఓపెసర్ ఇది ఓపెసర్ అది గతికి కాలక్షేపం చేసుకుని కొద్ది ఆనందాన్ని పొందగలుగుతాడు. వేరేస్ దిస్ యంగ్ మ్యాన్ సూక్ష్మమైన కార్యకరణములు, కార్యము అంటే ఫిజికల్ బాడీ, కరణము అంటే ఇంద్రియములు, చాలా సూక్ష్మంగా సటిల్గా ఎక్కువ బెనిఫిట్ని తీసుకోగలిగేట్లాగా ఉంటాయి గనక ఎక్కువ ఆనందాన్ని పొందుతాడు. ఇన్ ద సేమ్ వే మనుష్యులతో పోలిస్తే వీళ్ళకు ఈ మనుష్య గంధర్వులకు ఉండేటువంటి కార్యకరణములు అంటే ఫిజికల్ బాడీ ప్లస్ ఇంద్రియాస్ చాలా సూక్ష్మంగా బలంగా ఉంటాయి గనక ఎక్కువ ఆనందం వాళ్ళకు వస్తుంది. తస్మాత్ ప్రతిఘాతాల్పత్వం తేషాం ద్వంద్వ ప్రతిఘాత శక్తి సాధన సంపత్తిశ్చ. అంటే వాళ్ళకి 100 టైమ్స్ ఎందుకు ఆనందం ఎక్కువ ఉంది అన్నదాన్ని వ్యాఖ్యానిస్తున్నారు ఆయన. వాళ్ళకి ప్రతిఘాత అల్పత్వం, మనకి ఏదైనా ఆనందాన్ని కొద్దిగా పొందుదాం అనుకునేప్పటికీ ఎవడో అడ్డుపడిపోతాడు దానికి, ఏదో ఆటంకం వచ్చి పడిపోతుంది. వాళ్ళకి అటువంటి ఆటంకాలు తక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయనే చెప్పాలి. అసలు ఉంటాయనుకో, అసలు లేవనకూడదు, ఎందుకంటే వీడిపై వాడు ఇంకొకటి రాబోతున్నాడు. కాబట్టి ఆ ప్రతిఘాతాలు అంత రిలేటివే, ప్రతిఘాతాలు అల్పంగా ఉంటాయి ఒకటి. తర్వాత ద్వంద్వ ప్రతిఘాత శక్తి, ఎప్పుడు కూడా మీకు సుఖాన్ని మీరు అనుభవిస్తుంటే దాని ప్రక్కనే దుఃఖం పొంచి ఉంటుంది. ఆ దుఃఖాన్ని తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటే మీకు ఆ సుఖానుభవం ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి కొద్దిగా తింటే కడుపులో పొట్లు వచ్చేస్తాయనుకోండి, వాడు బఫేకి వెళ్ళి వాడు ఏం ఎంజాయ్ చేస్తాడు? వాడు కర్మకాలు కొద్దిగా ఎంజాయ్ చేసేటంటే రాత్రంతా కష్టపడతాడు. దాంట్లో వాడికి సుఖమా దుఃఖమా? దుఃఖమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు భోగాన్ని అనుభవిస్తుంటే పక్కనే దుఃఖం పొంచి ఉంటుంది. మేము చిన్నప్పుడు సెకండ్ షో సినిమా చూసి వాళ్ళం, ఎంజాయ్ చేసేసేవాళ్ళం. మొన్నటి అసలు మేము సెకండ్ షో సినిమాకి వెళ్ళామనేది తెలిసేది కూడా కాదు, అంత ఉత్సాహంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు కనుక రాత్రి 12 దాకా తెలివిగా ఉంటే మొన్నటి పాఠం చెప్పడం కల్లా, మొన్నటి అలా నీరసం వచ్చేస్తుంది. అంటే ఏమిటి, ఆ సుఖానికి తోడు దుఃఖం కూడా పక్కనే ఉంటుందే. ద్వంద్వము ద్వంద్వాలుగానే ఉంటాయి, కేవలం సుఖం ఎక్కడా ఉండదు. ఆ ద్వంద్వ భాగాన్ని మనం ఎదుర్కొనే శక్తి మనకు ఉండదు. అధ్యాత్మ మనకి సుఖంతో పాటుగా దుఃఖం కూడా వచ్చేసి న్యూట్రలైజ్ అయిపోతూ ఉంటుంది. వేరే వాళ్ళకి ఆ ద్వంద్వాలను ఎదుర్కొనే శక్తి ఎక్కువ ఉంటుంది, అంచేతన కొంచెం సుఖం అధికంగా లభిస్తుంది, సాధన సంపత్తి కూడా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. మనకి సాధన సంపత్తి ఏముంది, మనం ఏది కావాలన్నా వెతుక్కోవాల్సిందే. వాళ్ళకేమో మన మనుష్య గంధర్వులు కదా, ఏవో డ్యాన్సులని పార్టీలని ఇవనేవని నిండా సమృద్ధిగా ఉంటాయి వాళ్ళకి, ఉండుంటాయి. అంచేతన ఆ సాధన సంపత్తి అధికంగా ఉండి ఇన్ని కారణాల చేత 100 టైమ్స్ ఎక్కువ ఆనందము. అత అప్రతిహన్యమానస్య
ప్రతీకారవత మనుష్య గంధర్వస్య స్యాత్ చిత్త ప్రసాద. కేవలము ఈ సాధన సామగ్రి ఎక్కువ ఉంది కాబట్టి ఆనందం ఎక్కువ లభిస్తుంది అని అక్కడతో ఆగిపోకూడదు. ఫైనల్లీ ఎవడికి ఎప్పుడు ఏ ఆనందం లభించినా అది మనస్సు యొక్క ప్రసన్నత నుండే వస్తుంది, అది ఆత్మానందము నుండే బయటపడుతుంది. కాబట్టి ఏమవుతుందంటే మనుష్యుడికి ఈ సంసారి అయిన మనుష్యుడికి ఆ చిత్త ప్రసాదం అంటే చిత్తము ప్రసన్నమగుట, అలజడి అశాంతి అలజడి లేకుండా ప్రసన్నమైపోవాలి. దాంట్లో ఇంకా ప్రాజెక్టింగ్ మైండ్ ఉండకూడదు. అది ఎప్పుడైతే ప్రాజెక్టింగ్ మానేసిందో ది ఇన్నర్ స్ప్రింగ్ ఆఫ్ హ్యాపీనెస్ గెట్స్ ఎక్స్పోజ్డ్ ఆటోమేటికల్లీ అండ్ హీ గెట్స్ హ్యాపీనెస్. దేర్ ఫోర్ శాంతి ఈజ్ హ్యాపీనెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు శాంతి. మోర్ శాంతి మోర్ హ్యాపీ, లెస్ శాంతి లెస్ హ్యాపీ. ఇప్పుడు మనుష్య గంధర్వులకి మోర్ హ్యాపీ, దేర్ ఫోర్ మోర్ శాంతి ఆర్ మోర్ చిత్త ప్రసాద. ఎందుకు వాడికి అధికమైన చిత్త ప్రసాదం అంటే చిత్తము యొక్క ప్రసన్నత ఎందుకు వస్తుందంటే తెలుసిన అప్రతిహన్యమానస్య, వాడికి అడుగడుగున ఆటంకాలు ఉండవు. ఏదో మనం సుఖాన్ని పొందుదామనుకుంటాము, పిక్నిక్కి బయలుదేరతారండి, ఊటీకి వేసంకాలం ఊటీకి బయలుదేరతాడు, హైదరాబాద్లో ఒక్కపోస్తుందని రైల్లో ఎక్కుతాడు. ఇంట్లో ఉంటే ఫ్యాన్ కింద హాయిగా పడుకుని ఉండేవాడు, ఆ రైల్లో వీటికేం సుఖమా? రైలు దిగుతాడు, రైలు దిగి ఊటీ వెళ్ళి అక్కడ హోటల్ దగ్గరికి వెళ్తాడు. హోటల్ దగ్గరికి వెళ్తే మీ రిజర్వేషన్ అవ్వలేదని చెప్తాడు. ఇప్పుడు వీడు పిక్నిక్ ఏమైంది అక్కడికి? సో ప్రతి అడుగడుగునా కూడా ఆనందానికి ఆటంకాలు వచ్చేస్తూ ఉంటాయి. అంచేతనే విసుక్కుంటూ ఉంటారు, తిట్టేసుకుంటూ ఉంటారు వాళ్ళలో వాళ్ళే పిక్నిక్కి బయలుదేరి, ఎందుకంటే ఆనందానికి ఆటంకాలు వచ్చేస్తున్నాయి అన్నమాట. భార్యకి భర్త మీద చికాకు, భర్తకి భార్య మీద పిల్లల మీద చికాకు. ఎందుకు ఈ చికాకు అంటే ఏవో ఆటంకాలు వస్తాయి. ఎవడో ఈ మూటలు మోసేవాడు ఒకడు ఉంటాడు చూడండి, వాడి తంతాలు వాడు వీళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు కొట్టేస్తాడు. సో ఇలాగేదో దుఃఖం వచ్చేసి ఆనందం చెడిపోతూ ఉంటుంది. ఇటువంటి ప్రతిఘాతాలు ఈ గంధర్వులకు ఉండవు, అంచే తక్కువగా ఉంటాయన్నమాట. అంచేత అప్రతిహన్య మానస్య. ఒకవేళ ఏదైనా ఆటంకం వచ్చినా ప్రతీకారవత, దానిని తన శక్తి చేతను దూరంగా త్రోసివేసే సామర్థ్యం వాడికి ఉంటుంది, ఆ శక్తి మనకు ఉండదు. కాబట్టి వాడికి ఎక్కువ ఆనందం. ఆ విధంగా మనుష్య గంధర్వుడికి చిత్త ప్రసాదము, చిత్తము యొక్క ప్రసాదము ఎప్పుడు చెడిపోతుందో తెలుసిన ఆటంకము. నేను ఆనందానుభవానికి వెళ్తుంటే ఆటంకం వచ్చింది, చిత్త ప్రసాదం చెడిపోయింది, ఆ ఆటంకాన్ని నేను తప్పించలేకపోయాను, ఇంకా అలాగే చెడిపోయే ఉంటుంది ఆ చిత్త ప్రసాదం. వీడికి ఆటంకాలు తక్కువే, ఒకవేళ ఆటంకాలు వచ్చినా తీసేసేటువంటి సామర్థ్యము ఉంటుంది, కాబట్టి ఆ చిత్త ప్రసాదము అధికంగా ఉంటుంది. ఆ కారణం చేతనే తస్మా తత్ప్రసాద విశేషాత్ సుఖ విశేషాభివ్యక్తి. సో ఆ ప్రసాదము చిత్తప్రసాదము విశిష్టంగా గొప్పగా ఉన్న కారణంగా సుఖ విశేష అభివ్యక్తి, ఆ సుఖము అధికంగా ప్రకటమవుతుంది. ఇంతకీ సుఖం లోపల నుంచే వస్తుంది. హీ విల్ బి ఏబుల్ టు ట్యాప్ దట్ మచ్ మోర్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ హిజ్ ఓన్ స్వరూప. Whereas we are not able to tap that much. So, avithanga 100 times ekku undataniki hetu adi. Evam purvasyah purvasyah bhumeh uttarasyam uttarasyam bhumau prasada visheshatah shatagunanandotkarshah upapadyate. ఇదే ప్రాసెస్ని మీరు అలా అప్లై చేసుకుంటూ పోవాలి. క్రింద ఉన్నదానికంటే భూమి అంటే లెవెల్, పూర్వశ్యాం పూర్వశ్యాం భూమో, పైన లెవెల్లో ఉత్తరశ్యాం ఉత్తరశ్యాం భూమో ఆనందము 100 times ఉంటుంది. ఎందుకని? ప్రసాదము అంత ఎక్కువ ఉంటుంది కనుక. ఎందుకు అంత ఎక్కువ ప్రసాదం ఉంటుంది? ఎందుకంటే అప్రతిహన్యమానస్య ప్రతీకారవత. సో ఇంతకు ముందు చెప్పిన విధంగా కార్యకరణ సూక్ష్మత్వం అధికంగా ఉండటము, ఆనందానికి ఆటంకాలు తగ్గిపోతూ ఉంటాయి, ఒకవేళ వచ్చిన ఆటంకాలని తీర్చుకునేటువంటి సామర్థ్యం పెరిగిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ లెవెల్ అలా ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉండటం చేత ఒక లెవెల్ నుంచి మరో లెవెల్కి 100 times ఎక్కువతో వెళ్తూ ఉంటుంది. ఆ రకంగా మనం లిస్టు చూస్తున్నాము. ప్రథమం అకామహతాగ్రహణం మనుష్య విషయ భోగ కామానభిహతస్య
శ్రోత్రియస్య మనుష్యానందాత్ శతగుణానందోత్కర్ష మనుష్యగంధర్వేణ తుల్య వక్తవ్య ఇత్యేవమర్థం. ఇప్పుడు ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే స ఏకో మానుష ఆనంద అనుందా అక్కడ, అకామహ శ్రోత్రియస్య చాకామహ తస్య అనే మాట లేదు. ఏ పోనీ అక్కడ కూడా అకామహతుడైన శ్రోత్రియునకు ఈ మానుష ఆనందము ఉండును అని చెప్పచ్చు కదా, చెప్పం. అలా అక్కడ లేదు. ఎందుకు లేదంటే అకామహతుడైన శ్రోత్రియుడికి లభించే ఆనందము ఈ మానుష ఆనందం కంటే ఎప్పుడూ ఎక్కువే. ఇట్ ఈజ్ నెవర్ ఈక్వల్ టు ఇట్ ఆర్ లెస్ దాన్ దాట్. కాబట్టి అకామహతుడైన శ్రోత్రియుడు మనుష్యుడే అయినా వాడిని మనుష్య పర్యాయంలో, అంటే ఇన్ ద సీక్వెన్స్ అలాంగ్ విత్ మనుష్యాస్, దాన్ని మనుష్య పర్యాయము అని అంటారు, మనుష్య పర్యాయంలో వాడిని వేయద్దు. ఎందుకంటే వాడు మనుష్యుల్లో వాడే అయినా ఏ కాలమునందైనా కూడా ఏ అత్యద్భుతమైన మనుష్యానందము కూడా వాడే ఆనందం కంటే తక్కువే. అంచేతనే స ఏకో మానుష ఆనంద వెంటనే పక్కన శ్రోత్రియస్య కామహతస్య అని లేదు. అర్థమైందన్నది. సో ప్రథమం అకామహత అగ్రహణం, ప్రథమ పర్యాయంలో అకామహత అనే వాక్యం ఉన్నదే దానికి స్వీకరించకపోవుట. అది చెప్పకపోవడానికి కారణం ఏమిటంటే మనుష్య విషయభోగ కామ అనభిహతస్య శ్రోత్రస్య శ్రోత్రియస్య. సో ఈ వీడు శ్రోత్రియుడు, ఎటువంటి శ్రోత్రియుడు, అకామహతుడైన శ్రోత్రియుడు, అంటే కామనల చేతను కలుషితము కానివాడు, కామనల చేతను కొట్టబడనివాడు. హత అంటే కొట్టబడటం, కామాలు కొట్టేస్తూ ఉంటాయి. కామాలు ఎంత ఎక్కువో అంత ఎక్కువ దుఃఖం అనమాట. కొట్టేస్తూ ఉంటే ఏడ్చేస్తూ ఉంటారు పిల్లలలాగే, అలాగే వీడు కామ అభిహతుడైపోతూ ఉంటే దుఃఖాన్ని పొందుతాడు. కానీ వీడు అకామహతుడు, అంటే మనుష్యుడి యొక్క ఏ విషయ భోగాలైతే, మనుష్యులకు లభించే విషయ భోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏ కామనలు ఉంటాయో ఆ కామనల చేత వీడు అభిహతుడు కాలేదు శ్రోత్రియుడు. కాబట్టి వీడికి వచ్చేటువంటి ఆనందము ఎప్పుడూ మనుష్యానందం కంటే ఎక్కువగానే ఉంటుంది. మనుష్యుడుగా ఉంటూ ఉండగా మనుష్యానందాత్ శతగుణానందోత్కర్ష, అంచేతనే మనుష్యుడి కంటే ఎక్కువ ఆనందం లెవెల్లోనే వీడిని వేసుకోవాలి, కానీ మనుష్యానందం లెవెల్లో వీడిని వేసుకోకూడదు. ఎందుకంటే వీడి ఆనందం ఎప్పుడూ ఎక్కువే. అంచేతనే వీడిని మనుష్య గంధర్వునితోటి సమానంగా చెప్పారు. స ఏకో మనుష్య గంధర్వాణామానంద శ్రోత్రియస్య చాకామహతస్య అని అక్కడ వాడిని పెట్టారు. కాబట్టి ఎవడి యొక్క మనస్సు, ఎవడైతే శ్రోత్రియుడో, అదేమిటో చెప్తారు లక్షణాలు, మూడు లక్షణాలు. ఈ మూడు లక్షణాలు ఉన్న మానవుడు మానుష ఆనందం కంటే కూడా మనుష్యుడుగా ఉంటూనే అధికమైన ఆనందాన్ని కలిగి ఉంటాడు అనే ఒక గొప్ప విషయాన్ని సూచించటం కోసమని ప్రథమ పర్యాయంలో ఈ అకామహత గ్రహణము లేదు. అర్థమైందండి. తర్వాత సాధుయువా అధ్యాయకః ఇతి శ్రోత్రియత్వావృజినత్వే గృహ్యేతే తేహ్య విశిష్టే సర్వత్ర. ఇక్కడ శంకరులు దీన్ని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తారు. మనకి సూపర్ఫిషియల్గా వీడికంటే వాడికి 100 ఎక్కువ, వాడికంటే వాడికి 100 ఎక్కువ అని ఊరికే ఉపన్యాసం చెప్పినట్టు కాదు, కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తారు ఆయన, శృతిని బాగా హ్యాండిల్ చేస్తారు. సో ఆయన అంటారు, చూడు ఈ ఆనందం ఇలా పెరుగుతూ పోతుంది, ఆనందం పెరుగుతూ పోవాలి పోతున్నప్పుడు ఏ కారణాల వల్ల ఇలా పెరుగుతూ పోతోంది అని మీరు ఆ కారణాలను గుర్తించాలి, హేతువులను గుర్తించినట్లయితే దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ దిస్ స్టడీ. సో ఓకే, లెట్ అస్ ఫైండ్ అవుట్ వాట్ ఆర్ దోస్ హేతుస్. ఇప్పుడు మానుష ఆనందం ఒకటి ఉంది కదా, ఆ మానుష ఆనందము వాడికి లభించి అది కూడా చాలా గొప్ప ఆనందం. ఏకో మానుష ఆనంద అంటే అది మనుష్యులలో కల్లా ప్రకృష్టతమైన ఆనందం. అక్కడే అసలు పాయింటర్స్ ఆర్ దే, వెరీ గుడ్ పాయింటర్స్ ఆర్ దే. వాట్ ఆర్ దే? సాధుయువ అధ్యాయక, అధ్యాయిక విచ్ ఇస్ సేమ్ యాజ్ అధ్యాయక. సో సాధుత్వము అధ్యయనము ఈ రెండు క్వాలిటీస్ ఉండాలి, లేకపోతే వాడు యువకుడైనా వాడికి మొత్తం పృథివీ సామ్రాజ్యం అంతా వాడికి మీరు అప్పచెప్పినా వాడికి ఆనందం లభించదు. కాబట్టి ఆ రెండు తీసుకోండి. సాధన సంపత్తి అలాంటి పెట్టండి, సాధన సంపత్తి అంతరా సమానమే,
నిజానికి మనుష్య సాధన సంపత్తి కంటే దేవతలకి గంధర్వులకి ఎక్కువే ఉంటుంది. ఆ సాధన సంపత్తి విషయం అలాంటివి పెట్టి దీస్ టూ క్వాలిఫికేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంచేతనే శృతి వాటిని అలా బోధించింది. సాధు యువ అధ్యాయక. ఓకే, ఏమిటి ఆ క్వాలిఫికేషన్స్? సాధు అంటే అవృజినత్వము, అది సాధు. అధ్యాయక అంటే శ్రోత్రియత్వము. ఆ వరుస క్రమం అక్కడ అలా లేదు, అయినా అది అంతే. సో అవృజినత్వము అంటే చూడండి, మనిషి తన ప్రవృత్తిలో అమాయకత్వాన్ని పెట్టుకోడు, దట్ ఈ అమాయకత్వాన్ని కలిగి ఉండడు, అంతా బొంకర వ్యవహారం చేస్తాడు, అంటే కరప్ట్ ప్రాక్టీస్ చేస్తాడు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడు, రుజువుగా ఉండడు. దాన్ని వృజిన అని అంటారు. పాము ఎలా వెళ్తుంది? వంకర టెంకరగా వెళ్తుంది, నిటారుగా వెళ్ళదు. వీడి బతుకు కూడా వంకర టెంకర, వీడి తల తీసి వాడికి పెట్టి వాడి జుట్టు వీడికి మూడేసి అలా మోసం, కడుపులో ఒకటి పైకొకటి. ఎంతసేపు ఎదరోడో ప్రశ్న అడిగాడు అనుకోండి, వీడి క్యాల్కులేషన్స్ వేసి సమాధానం చెప్తాడు, స్ట్రైట్ ఫార్వర్డ్ సమాధానం చెప్పడు, వెంటనే సమాధానం చెప్పడు. వెంటనే సమాధానం చెప్పేవాడు పాపం అమాయకుడేవాడు, వాడు చాలా రుజు స్వభావం కలిగి ఉంటాడు. కాబట్టి శంకరులు అంటున్నారు ఇక్కడ శృతి ఏమని చెప్తుందంటే, నీ స్వభావంలో ఇటువంటి కరప్షన్ నువ్వు నింపుకుని ఉన్నట్లయితే అసలు దట్ ఇట్ సెల్ఫ్ మార్స్ అవర్ హ్యాపీనెస్. మనకి ఆనందం కావాలి అంటే ఏమంటే, డబ్బులు ఉంటే ఆనందం ఉండదు, బంగళాలు కార్లు ఉంటే ఆనందం ఉండదు, మనస్సు ప్రసన్నంగా ఉంటే ఆనందంగా ఉండదు. ఓకే పట్టండి, మరి మనస్సు ప్రసన్నం చేసేసుకుందాం. అంటే మనస్సు ప్రసన్నం అవ్వాలంటే నీ మనస్సు యొక్క ఆలోచించే తీరుతెన్నులు క్లీన్గా ఉండాలి. అవృజిన, ఏదో ఒక కొరి అంటారు చూడండి, కొరియో కెరియోనో అది అంటారు, కొర్రి పెట్టి ఇట్లా మాట్లాడే స్వభావం గలవాడు ఉంటాడే, వాడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు, వాడు ఎప్పుడూ అలాగ గిలగిలాడిపోతూ ఉంటాడు. మిగతా వాడు ఎవడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు, వాడు చక్కగా కడుపు నిండా భోజనం చేసి నిద్రపోతూ ఉంటాడు, వీడు ఇక్కడ ఊరికే మల్లగుల్లాలు పడిపోతూ ఉంటాడు. అలాగ ఉండకూడదు ఎప్పుడు. ఎప్పుడు ఏదో తప్పు పట్టి ప్రయత్నం, ఎదరవాళ్ళు ఎప్పటికీ దోషాన్ని ఎత్తి చూపించే ప్రయత్నం అలా చేస్తుండే. ఇప్పుడు మీరు ఆలోచించండి, అత్తగారు కోడలో ఉన్నారనుకోండి పూర్వకాలం, ఈ రోజుల్లో అలాగేం లేదు. సో ఈ అత్తగారు కోడల్ని ఎలా తప్పుపడదామా అని ఆలోచిస్తూ ఉందనుకోండి, ఆవిడకి ఏమైనా మనస్సు ప్రసన్నంగా ఉంటుందా? పోనీ అధికారం అంతా ఆవిడదేనండి, అంగీకారమే. మనస్సు ప్రసన్నంగా ఉంటుందా? ఉండదు. మనస్సు వృజినం అయిపోదు. అలాంటి మనస్సులో మీకు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? భోగ సాధనాలు పక్కన పడి ఉంటాయి, వీళ్ళు దుఃఖంతో ఉంటారు. పోనీ అత్తగారు కాబట్టి కోడలకు అప్లై చేయండి, డజంట్ మ్యాటర్. సో మనస్సు ప్రసన్నంగా, స్ట్రైట్ ఫార్వర్డ్, క్లీన్, దట్ ఈస్ ది ఫస్ట్ క్వాలిటీ. ఎందుకంటే ఆనందము బాహ్య సాధనాలను బట్టి రాదు, ఆనందము చిత్తప్రసాదాన్ని బట్టి వస్తుంది. చిత్తప్రసాదము చిత్తము యొక్క లక్షణం, దాన్ని మీరు చిత్తంలో డిస్కవర్ చేయాలి. దానికి ఆటంకాలు అంటే ది వెరీ ఫస్ట్ ఆటంకం ఏమిటంటే వృజినత్వము, మోసపూరిత బుద్ధి. అంచేతనే అమాయకంగా ఉండాలి. అమాయకంగా దీని మీద మీమాంస ఒకటి ఉంది భారతంలో, ఎవరన్నా అమాయకంగా ఉంటే, ఇన్నోసెంట్గా ఉంటే నష్టాలు వస్తాయి కదా. ఇన్నోసెంట్గా ఉంటే నష్టపోయేది ఏమిటో తెలిసిన, 100 రూపాయలు రావాల్సిన చోట 50 రూపాయలు వస్తుంది. నేను మహాపండితుడిని ఒక ఆయన నిర్వచనం, అంత పెద్ద పండితుడు వేదంలో ఇంకెవడు లేడు, కానీ చాలా అమాయకుడు. వేషం చూస్తే కూడా చాలా అమాయకంగా ఉంటాడు. సో ఆయనంత పండితుడిని కూడా ఎవరికి తెలియదు. ఆయన సభకు వెళ్తే ఇతర సెకండ్ రేట్ పతులందరికీ సంభావనలు ఇచ్చేసిన తర్వాత, అరే పాపం ఆయన ఉండిపోయాడు రాని ఎవరో నాలాంటి సత్పురుషులు రికమెండ్ చేస్తే ఆయనకు 50 రూపాయలు ఇచ్చి పంపించారు. ఆయన 50 రూపాయలే తెచ్చుకుని వచ్చాడు. ఈయన చదువుకున్న దాంట్లో సగం చదువుకున్న వాళ్ళు 100 రూపాయలు పట్టుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు ముందే ఈయన తర్వాత 50 రూపాయలు తెచ్చుకొచ్చాడు. నేను పరిశీలించాను, ఆ 100 రూపాయలు పట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళ జీవితంలో దుఃఖమే, కానీ ఈ 100గా చాలదని ఇంకో 100 లేకపోతే ఇంకొకటో ఏదో దుఃఖమే. పాపం ఆయన ఎప్పుడూ అమాయకంగా ఇన్నోసెంట్గా ఉండి హీఈస్ ఆల్వేస్ హ్యాపీ. అంచేతనే కోటీశ్వరుడు సుఖంగా ఉన్నాడని మీరు ఎప్పుడూ అనుకోకండి. ఎవడు సింపుల్ క్లీన్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడో, అమాయకుడో, ఇన్నోసెంట్ పర్సన్, వాడే సుఖి, వాడే ఆనందంగా ఉంటాడు. కాబట్టి ఆనందానికి అంటే నా అభిప్రాయం, మనం దద్దమ్మలాగానో మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అయిపోవాలని నా అభిప్రాయం కాదు, వృజినత్వము ఉండరాదు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే. ఎదరవాడి గురించి పితూరి చెప్పేటువంటి స్వభావం ఉందంటే అది వృజినత్వం.
ఎదరవాడు వారికి కష్టం కలగాలి అనే ఆ రకమైన అసూయ గుణం ఉంది అంటే అది వృజినత్వం. సో ఎందుకంటే ఇన్ని మాటలు, క్లీన్ మైండ్, ఇన్నోసెంట్ మైండ్ ఉండాలి, వెరీ ఫస్ట్ క్వాలిఫికేషన్ అవృజినత్వం. రెండు, శ్రోత్రియత్వం, వాడు చక్కగా చదువుకున్నవాడై ఉండాలి. శాస్త్రాన్ని అధ్యయనం చేసినప్పుడు కూడా మీకు ఒక అద్భుతమైన ఆనందం లభిస్తుంది. ఎప్పుడో తెలుసినా శంకరుడి వాక్యం అలాగా అది డేలైట్లా కనపడినప్పుడు లభిస్తుంది మీకు ఆనందం. ఆ వాక్యం చదువుతుంటే అంతా హేజీగా గడబిడగా ఉందనుకోండి, మీకు ఏవో ఆనందం లభించదు, టెన్షనే. భాష్యం తీస్తే టెన్షన్. అంచేతనే భాష్యాన్ని పక్కన పెట్టేసి ఊరికే పై పైన అట్ట మీద విమర్శ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, ఎందుకంటే భాష్యంలోకి వెళ్తే టెన్షనే. వాడు శ్రోత్రియుడై ఉండాలి, అప్పుడే ఆ పరిణతి వస్తుంది, విద్యానందం లభిస్తుంది, యోగానందము, అభ్యాసానందం. భోగానందం ఏముందండి, తింటే ఎంత ఆనందం కలుగుతుందండి, ఓపిసరంత ఆనందం కలుగుతుంది, మళ్ళీ తర్వాత కడుపులో నొప్పే మిగులుతుంది. అసలైనటువంటి విద్యానందము ఇవన్నీ అసలైన చాలా ఉన్నత స్థాయికి చెందిన ఆనందం. అవి అది లభించాలంటే వాడు శ్రోత్రియుడై ఉండాలి, సాధుయువ అధ్యాయక. కాబట్టి రెండు క్వాలిఫికేషన్స్ తీసుకోవాలి, శ్రోత్రియత్వము, అవృజినత్వము, వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు దే ఆర్ కామన్ ఫర్ ద హోల్ లాట్. మనుష్య గంధర్వులకి శ్రోత్రియత్వం లేదనుకోండి, వాళ్ళకి ఆనందం రానే రాదు అసలు. కాబట్టి ఎట్ ఎవ్రీ స్టేజ్ దే ఆర్ దేర్. తే హ్య విశిష్టే సర్వత్రా. కాబట్టి అవి రెండింట్లో మార్పే ఉండదు. మనుష్య ఆనందంలో శ్రోత్రియత్వము, అవృజినత్వం ఉంటుందా? మనుష్య గంధర్వ ఆనందంలో కూడా అవి ఉంటాయి. మరి అది 100 రెట్లు ఎందుకు ఉందంటే, ఫర్ అనదర్ రీజన్ ఇట్ ఈస్ 100 times మోర్. దిస్ ఈస్ ది కామన్ గ్రౌండ్. మనుష్య గంధర్వుల కంటే దేవగంధర్వులకి 100 times మోర్, బట్ ది అవృజినత్వము, శ్రోత్రియత్వము ఈజ్ కామన్. దట్ ఈజ్ సేమ్. కాబట్టి మీరు కనుక అవృజినత్వాన్ని, శ్రోత్రియత్వాన్ని పట్టుకున్నారంటే మీరు ఆల్రెడీ యు ఆర్ వన్ విత్ ది హోల్ లాట్ ఆఫ్ సీక్వెన్స్. ఎట్ ఎవ్రీ స్టేజ్ యు ఆర్ వన్ విత్ దెమ్ ఇన్ దీస్ 2 క్వాలిఫికేషన్స్. ఇంకా దెర్ ఈస్ జస్ట్ 1 more క్వాలిఫికేషన్ విచ్ ఇంక్రీజెస్ ఫర్ దెమ్, అండ్ యూ హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఇంక్రీజ్ ఇట్. ఆల్రెడీ యూ గాట్ 2/3 ఇన్ యువర్ పాకెట్. అవృజినత్వము, శ్రోత్రియత్వము. ఇంకొకటి ఉంది, అది కూడా మీరు పాకెట్లో వేసేసుకుంటే మనుష్య గంధర్వానందం మీదే, దేవగంధర్వానందం మీదే, దేవానందము, ఇంద్రానందము, బృహస్పతి మొత్తం హోల్ లాడ్ మీదే అయిపోతుంది. ఇంకొకటి ఉంది, అది వస్తుంది. అకామహతత్వంతు విషయోత్కర్షాపకర్షత విశిష్యతే. అది ఇప్పుడు అకామహతత్వం అనేటువంటి క్వాలిఫికేషన్ ఉంది, అదొక్కటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మనుష్యులకి, మానుషానందానికి, మనుష్య గంధర్వానందానికి కామన్ పాయింట్స్ 2 ఉన్నాయి, శ్రోత్రియత్వము, అవృజినత్వము. దెన్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ కామన్, దెన్ హౌ ఇట్ కెన్ బి 100 times? Therefore, there is one quality which is responsible for the growth of 100 times. So, ఆ గ్రోత్కి అదొక్కటే రెస్పాన్సిబుల్. అదేమిటో తెలుసిన, అకామహతత్వం. టూ ఆన్ ది అదర్ హ్యాండ్, ఈ అకామహతత్వం ఇట్ వేరీస్ ఫ్రమ్ స్టేజ్ టు స్టేజ్. ఎలాగంటే, ఇప్పుడు మనుష్యుడు ఉన్నాడు అనుకోండి, మనుష్యుడికి విషయభోగముల యొక్క ఉత్కర్ష ఉండదు, అపకర్ష ఉంటుంది. గంధర్వులకి విషయభోగముల యొక్క ఉత్కర్ష ఉంటుంది, దాంతో వాడికి అకామహతత్వము అధికంగా ఉంటుంది, వీడికి అకామహతత్వము తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీడు 100 కామనలు చేసాడు అనుకోండి, వీడు 100 కామనలు చేస్తే వీడికి 10 పూర్తయ్యి 90 పూర్తి కావు. వెరస్ మనుష్య గంధర్వులకి 100 కామనలు చేస్తే వాడికి 90 పూర్తయ్యి 10 పూర్తి కావు. కాబట్టి ఈ కామహతత్వము అనేది వీడి విషయంలో చాలా ఎక్కువగా ఉంటుంది, వాడికి కామహతత్వం తగ్గిపోతుంది. కాబట్టి అకామహతత్వంలో ఉత్కర్ష రావడం చేత వాడి ఆనందం 100 రెట్లు అవుతుంది. అకామహతత్వంలో అపకర్ష ఉండడం చేత, తక్కువ ఉండటం చేత వీడి ఆనందం వాడికంటే 100 times తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ అకామహతత్వము అనే పాయింట్లోనే ఈ వేరియేషన్ ఉంటుంది తప్పించి, శ్రోత్రియత్వము, అవృజినత్వము ఈజ్ వెరీ కామన్. అంచేతనే అకామహతత్వము అనే లక్షణం కూడా ఒకడికి సరిపడిందనుకోండి, అప్పుడేమవుతుంది, ఆ ఆనందం వీడికి వచ్చేస్తుంది పూర్తిగా. అంచేతనే అట్ ఎవ్రీ స్టేజ్ శ్రోత్రియస్య చ కామహతస్య అనే క్వాలిఫికేషన్ యాడ్ చేసుకుంటూ పోతుంది. అది
ఇప్పుడు మళ్ళీ చెప్తా, మానుషానందం ఉన్నదండి, మనుష్య గంధర్వానందం ఉన్నది, దీనికంటే ఇది 100 times మోర్. శ్రోత్రియత్వము అభిరుచినత్వము ఈజ్ కామన్ ఫర్ బోత్, దెన్ ఫర్ దట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ 100 times గ్రోత్. దెన్ వాట్ ఈజ్ రెస్పాన్సిబుల్? మనుష్యునకు అకామహతత్వము అనే క్వాలిటీ తక్కువ ఉంది, గంధర్వులకు అకామహతత్వము అనే క్వాలిటీ ఎక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళకి కామనలు సిద్ధించేస్తూ ఉంటాయి, అంచేతన వాళ్ళు కామహతులుగా ఎక్కువ అవ్వరు, అకామహతులు అనే క్వాలిఫికేషన్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అంచేతనే మనుష్యానందం కంటే వాళ్ళ ఆనందం 100 times ఉంది. బట్ అమాంగ్ ది మనుష్యస్ హూ హ్యాపెన్స్ టు బి శ్రోత్రియ అండ్ అవృజిన బట్ హూ ఆల్సో హ్యాపెన్స్ టు బి అకామహత, దెన్ వాట్ హ్యాపెన్స్? హీ గోస్ టు దేర్ లెవెల్. అది మనందరం ఆ లెవెల్ కంటే తక్కువ ఉంటాము. ఈ శ్రోత్రియస్య అకామహత శ్రోత్రియుడు ఆ లెవెల్ వెళ్ళిపోతాడు, ఎందుకంటే ఇన్ దట్ థర్డ్ క్వాలిటీ ఆల్సో హీ రీచెస్ దెమ్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. లైక్ దట్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ది హోల్ సీక్వెన్స్. అత అకామహత గ్రహణం, అంచేతనే అకామహతాన్ని గ్రహిస్తున్నారు ప్రతి చోట. చూసారా, ఈ శ్రోత్రియత్వ అవృజినత్వాలని ప్రతి చోట చెప్పట్లేదు. ఉరికే శ్రోత్రియస్య అనే మాట వస్తోంది తప్పించి ఉరికే ఉత్తి అకామహతస్య అనే వాక్యం ఉండదు. మనిషి వాడు శ్రోత్రియత్వం అన్నది కామన్గా వస్తూ ఉంటుంది, ఇంకా అవృజినత్వాన్ని తీసుకోలేదు. ఇట్ ఈజ్ అండర్స్టూడ్, ఇట్ ఫాలోస్ ఆటోమేటికల్. ఇది అకామహతత్వం విచ్ ఇట్ మేక్స్ దిస్ పర్సన్ సుపీరియర్ సైమిల్టేనియస్లీ అలాంగ్ విత్ ది హయ్యర్ లెవెల్. దేర్ ఫోర్ ఎట్ ఎవ్రీ స్టేజ్ ఈ అకామహతత్వాన్ని